కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారు తిరిగి కాంగ్రెస్ గుటికి చేరబోతున్నారు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు బీజేపీ వర్గాలను టెన్షన్ పెడుతున్న న్యూస్ అది చాలా కాలంగా బీజేపీలో అసంతృప్తి నేతగా ఉన్న కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారంటూ ఆయన అనుచర వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎల్బీ నగర్ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారని ఆ విషయంలో క్లారిటీ రాగానే నెక్స్ట్ మినిట్ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాకుండానే మరో కీలక బీజేపీ నేత కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇక పెద్దపల్లి జిల్లాల నుంచి గ్రిప్ ఉన్న కీలక నేత వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారట త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు వివేక్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాల్లో మంచి పట్టు ఉన్న వివేక్ తమ పార్టీలోకి వస్తే తమకు లాభం చేకూరుతుందనే ఆలోచనలు కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది కానీ దీని పై అధికారికంగా వివేక్ నుంచి ఎలాంటి సమాచారం లేదు ప్రస్తుతం ఆయన సింగపూర్లో ఉన్నారు ఆయన ఇండియాకు వచ్చిన వెంటనే తన నిర్ణయం చెప్తారంటూ ఆయన కొమ్మటి ఇప్పటికే రాజ్ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్న వార్త హాట్ టాపిక్ గా మారింది ఇదే టైంలో వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తోంది రీసెంట్ గా బిజెపి రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్ లో రాజ్ తో పాటు వివేక్ కూడా కేటాయించలేదు దీంతో ఈ కారణంగానే ఈ ఇద్దరు పార్టీ మారే ఉన్నట్లు తెలుస్తోంది దీనికి తోడు రీసెంట్ గా అసంతృప్తి నేతలంతా రహస్యంగా భేటీలు పెట్టుకుంటున్నారు పార్టీలో ఉన్న పరిస్థితుల కారణంగా పార్టీ వీడే అంశంపై ఈ మీటింగ్ లో రచ్చ చేతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరి నేతలు పార్టీ మారబోతున్నారంటూ వార్తలు రావడం ఆ వార్తలను బీజేపీ పెద్దలు ఖండించకపోవడం రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయని అందరి ఆసక్తి మొదలైంది